భాగ్యనగరంలో కుదుబ్ షాహీలు నిర్మించిన అద్భుత కట్టడాల్లో పురాణ పూల్ వంతెన కూడా ఒకటి. హైదరాబాద్ నగరంలో నిర్మించిన తొలి వంతెన కూడా ఇదే కావడం విశేషం. ప్రస్తుతం ఆ వంతెన మరమ్మతులు లేక శిథిలావస్థకు చేరింది. గోల్కొండను పాలించిన ఇబ్రహీం కుతుబ్ షా ఈ వంతెనను కట్టించాడు. తన కుమారుడు ప్రియురాలిని కలవడానికి మూసీ నది దాటుతూ సాహసం చేస్తున్నాడని నదిపై ఈ వంతెన నిర్మించాడు. వంతెన నిర్మించి ఇప్పటికి 429 ఏళ్లు కావస్తోంది. కొద్దిగా దెబ్బ తినడంతో అప్పటి నవాబు సికిందర్ షా మరమ్మతులు చేయించారు. ఆ తర్వాత 1908 లో మూసీ వరదల తర్వాత కొద్ది భాగాన్ని మరమ్మతులు చేయించారు. వంతెన నిర్మాణంలో 22 ఆర్చిలు ఉన్నాయి. ఎత్తు 54 అడుగులు, పొడవు 600 ఫీట్లు, వెడల్పు 35 చదరపు అడుగులతో వంతెనను కట్టారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఈ పురాణపూర్ వంతెనపై నుంచి ఒకప్పుడు వందల సంఖ్యలో వాహనాలు వెళ్ళేవి. పాలకులు అధికారుల అలసత్వం వల్ల మరమ్మతులకు నోచుకోకుండా శిథిలావస్థకు చేరుతోంది. పెద్ద పెద్ద చెట్లు పెరిగి వంతెన బీటలు వారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ పురాణపూర్కు మరమ్మతులు చేసి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. భాగ్యనగరంలో ప్రేమ కట్టడాలకు నిలయాలు ఎన్నో ఉన్నాయి. గోల్కొండ కోటను పరిపాలించిన రాజు తన కుమారుడు ప్రియురాలిని కలవడానికి మూసీ నదిపై సాహసం చేస్తూ ఈదుకుంటూ వెళ్తున్నాడని తెలిసిన మహారాజు ఈ మూసీ నదిపై వంతెనను నిర్మించడం జరిగింది. కాలక్రమేణా ప్యారాణపూల్గా పిలువబడే ఈ మూసీ నది వంతెన ఇప్పుడు పురాణపూల్గా పిలువబడుతుంది. పురాణపూల్ ఎన్నో పురాతనమైన కట్టడం ఇది. 500 సంవత్సరాల గల పురాతన కట్టడం అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ శిథిలావస్థకు చేరుకుంటుంది. దీనిపై మరిన్ని వివరాలు ప్రజలను అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, నా పేరు సుశీల్ కుమార్. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ భాగ్యనగరంలో ఒక చారిత్రాత్మకమైన కట్టడము కులీ కుతుబ్ షా గారు వారి ప్రేమకు నిదర్శనంగా వారి తండ్రి గారు కట్టించిన వంతెన ఇది. అప్పటి కాలంలో కులీ కుతుబ్ షా గారు వారి ప్రియురాలని కలవడానికి వెళ్తున్న సందర్భంలో ఈ మూసీ నదిని దాటి వెళ్తున్నాడని తెలిసి వారి తండ్రి కట్టించిన ఈ ఏదైతే వంతెన ఉందో గత 400 సంవత్సరాల క్రితం నిర్మించిన వంతెన. ప్రభుత్వ నిర్లక్ష్యము, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే ఆ వంతెన మీద చెట్లు రావడము, ఆ వంతెనకు ఒక్కసారి కూడా మరమ్మతులు చేయకపోవడము. తెలంగాణ ప్రభుత్వం వచ్చి ఏడేళ్ళైనా కూడా ఆ వంతెనను చూసిన నాదుడే లేడు. ఈరోజు భాగ్యనగరంలోనే ఒక గొప్ప ప్రేమకు చిహ్నంగా ఉన్న చారిత్రాత్మకమైన కట్టడము ఈ వంతెన. రెండు ప్రాంతాల మధ్యలో ఉన్న ఈ నాలను దాటుకొని పోవడానికి నిర్మించినటువంటి ఈ వంతెన అప్పటి ప్రేమకు నిదర్శనం. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. మనం చూసినట్టయితే ఆ వంతెన మీద చెట్లు రావడమే కాదు, అక్కడ మీద కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. గుంతలు ఉండడము, ప్యాచెస్ ఉండడము, అసలు గవర్నమెంటే పట్టించుకోవడం లేదు. లాస్ట్ టైం కూడా వర్షం వచ్చినప్పుడు వాటరు ఆ బ్రిడ్జు హెడ్ వరకు వచ్చినాయి. ఓవర్ఫ్లో వాటర్ అంటే అంత వాటర్ వస్తున్నాయి ఇక్కడ. కానీ ప్రభుత్వం ఇటువంటి వంతెనలను కాపాడుకోవాలి, కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పుడు వచ్చిన మేయర్ గారన్నా స్పందించి ఇటువంటి వంతెనలను కాపాడాలని మేము కోరుకుంటున్నాం. నిజంగా కూడా ఓల్డ్ సిటీకి ఒక న్యూ సిటీని, ఓల్డ్ సిటీని కలిపే వంతెన ఒకటి పురాణపూలు, ఇంకొకటి నయాపూలు. ఈ రెండు వంతెనలు లేకపోతే సిటీ పోవడానికి ఓల్డ్ సిటీ వాళ్ళకి మార్గమే లేదు. అప్పట్లో నిర్మించినటువంటి ఈ మార్గము ఈరోజు శిథిలావస్థకు చేరింది. ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం ఏంటంటే ఇటువంటి వంతెనలను మరమ్మతులు చేసి హైదరాబాద్ యొక్క చారిత్రాత్మకమైన కట్టడాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ పురాణపూలు చాలా పాతది, మనం చాలా
చిన్నవన పంజి మేము చూస్తున్నాం ఈ దళవస్థకి వచ్చింది ప్రభుత్వం పట్టించుకోవట్లేదు చెట్లు గిట్లు వచ్చేసి ఈ ప్రాణాపుల బ్రిడ్జ్ మనము నెక్స్ట్ జనరేషన్కి మనం పోడగొట్టుకోకుండా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా నిర్లక్ష్యం చేయకుండా మంచిగా తొందర ఈ పని చేస్తే మా ప్రజలకు అందరూ కూడా పొనికి రానికి ధర బాగుంటుందని చెప్పి మనం తీసుకుంటున్నాం ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఈ ప్యారాణాపుల్ను కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు కెమెరామెన్ బాలుతో రాఘవేంద్ర రాజ్ న్యూస్